నిత్య కథాకాలం ఛానల్కి స్వాగతం ఆబాల గోపాలాన్ని అలరించే విజ్ఞాన వినోద నీతి సాగరం పంచతంత్రం ఈ పంచతంత్రం కథలు మనందరికీ తెలిసినవే కానీ ఎలా మొదలయ్యాయో ఇవాళ చూద్దాం అనగనగా ఒక రాజు పేరు సుదర్శనుడు సత్యము ధర్మము న్యాయము శాంతి అహింస నీతి అనే ఆరు సూత్రాలను తాను ఆచరిస్తూ తన ప్రజల చేత పాటింప చేస్తూ యథా రాజా తదా ప్రజ అన్న ఆరోక్తిని నిజం చేశాడు ఇన్ని సద్గుణాలున్న ఆ రాజుకి ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు నిరంతరం ఆటపాటలతో మునిగి తేలుతూ చదువు పట్ల ఆసక్తి లేక మందమతులు సోమరిపోతులయ్యారు వారి అల్లరి భరించలేక రాజగురువు ఆ ముగ్గురిని రాజు వద్దకు తీసుకొచ్చి మందమతులైన ఈ ముగ్గురిని ప్రయోజికులను చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు ఈ ముగ్గురు సుంటలు ఈ జన్మకి బాగుపడరు అని తేల్చి చెప్పేశాడు రాజగురువు మాటలకి ఉక్రోషపడిన ముగ్గురు తమ తండ్రితో చదువుకోవాలని గొప్పవాళ్ళం కావాలని మాకు ఉంది కానీ గురువు చెప్పే విద్యలేవీ మాకు అర్థం కావడం లేదు అర్థం కాని చదువు వ్యర్థం కదా మాకు అర్థమయ్యేలా పాఠాలు బోధించే గురువుని నియమిస్తే చదువుకొని మీ కళలు నిజం చేస్తాం కేవలం శాస్త్ర పండిత్యం కాక సందర్భోచిత సామర్థ్యం కల పండితుడిని మాకు గురువుగారిగా నియమించండి అని చెప్పారు సందర్భోచిత సామర్థ్యం కలిగిన పండితుడా అలాంటి వాడెవరైనా ఎక్కడైనా ఉన్నాడా అడిగాడు రాజు మరుక్షణం ఉన్నాడు అంటూ ఒక రామచిలుక ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలి మా గురుదేవులు విష్ణుశర్మ గారు ఉన్నాడు ఆయన మహా పండితుడే కాదు సందర్భోచిత పరిజ్ఞానం కలిగిన మహామేధావి మా ఆశ్రమంలో నా వంటి పక్షులకు జింకలకు కుందేళ్ళు కోతులు కప్పలు కాకులు వంటి జంతువులకు ఆశ్రయం ఇచ్చి మేము ఎలా కలిసి జీవించాలో చిట్టి పొట్టి నీతి కథల ద్వారా మాకు నేర్పుతుంటారు పక్షులన్నీ జంతువుల్ని జ్ఞానవంతుల్ని చేయగలిగిన మహానుభావుడికి మిమ్మల్ని సకల శాస్త్ర కోవిదులుగా తీర్చిదిద్దడం ఒక సమస్య అనేసి తుర్రున ఎగిరిపోయింది చిలకమ్మ ఆగమ్మ మేము వస్తున్నాం మీ గురుదేవులను ప్రార్థించి విద్యాబుద్ధులు నేర్చుకుంటాం అంటూ రాకుమారులు ముగ్గురు చిలకమ్మ వెనక విష్ణుశర్మ ఆశ్రమానికి పరుగులు తీశారు చిలకమ్మకే పలుకులు నేర్పిన ప్రజ్ఞాశాలి విష్ణుశర్మ పక్షులు జంతువులకి సహజీవనం నేర్పిన ఆదిశాలి పరమసుంటలైన ముగ్గురు రాకుమారులను పరిపాలనా దక్షకులుగా ప్రయోజికులుగా తీర్చిదిద్దడానికి ఆ విష్ణుశర్మ ఉపయోగించిన మార్గమే పంచతంత్రం మిత్రలాభము మిత్రభేదము కకోలికము లబ్ధ ప్రణాశము అపరిక్షితారత్వము అనే ఐదు నీతి సూత్రాలు సమాహారమే పంచతంత్రం ఏమిట ఐదు సూత్రాలు జీవులకు అవి ఎలా మార్గనిర్దేశం చేస్తాయి ఆబాల గోపాలాన్ని రన్నింపచేసే ఈ పంచతంత్రం వినండి తెలుస్తుంది మీరు వినండి మీ పిల్లల చేత వినిపించండి మీ ఇంట ఇంటింటా విజ్ఞాన వినోదాన్ని పంచే ఈ నీతి కథాలహరి పంచతంత్రం విష్ణు శర్మ ఆశ్రమంలో విద్యారంభం మగధ సామ్రాజ్యానికి రాజధాని పాటలీపుత్రం ఆ రాజధాని నగర శివార్లలో గురుకుల ఆశ్రమం నిర్వహిస్తున్నాడు విష్ణుశర్మ అద్భుతమైన ప్రకృతి సౌందర్య సోయగాలతో పచ్చని చెట్ల పరిశుభ్రమైన వాతావరణంలో ప్రశాంతతకి పవిత్రతకి అలవలమై కనువిందు చేస్తుంది విష్ణుశర్మ ఆశ్రమం ఆ ఆశ్రమ ప్రాంగణంలోని ఫలవృక్షాలు పుష్పలత వద్ద సహజ జాతి వైరులైన మర్జల సునకాలు మర్కట మండూకాలు మూషిక వాయసాలు జింక కుందేలు పావురాలు పాలపిట్టలు చిలుకలు గోరువంకలు గోవులు తదితర పెంపుడ జంతువులన్నీ ఒకే చోట జాతి వైరం మరచి ఐకమత్యంగా జీవిస్తున్నాయి ఆ విచిత్రాన్ని చూస్తూ ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు మహారాజు సుదర్శనుడు తన కుమారుల వెంట అంతలో చిలకమ్మ అరుగు మీద వాలి గురుదేవా గురుదేవా మహారాజు గారు వారి కుమారులు మీ దర్శనార్థం వచ్చారు అని చెప్పింది క్షణం తర్వాత చిరునవ్వుతో బయటికి వచ్చిన పండిత ప్రఖండుడిని చూడగానే మూర్ఖులుగా భావించబడుతున్న ముగ్గురు రాకుమారులు చప్పున వంగి ఆయనకి పాదాభివందనం చేశారు అప్రయత్నంగా విజయోస్తు సమస్త విద్య విజ్ఞాన వినయ గుణసంపన్న ప్రాప్తిదస్తు అంటూ ఆశస్సులు అందించాడు విష్ణుశర్మ మహారాజు చేతులు జోడించి నమస్కరిస్తూ వేద విద్య విశారద మూగజీవులను సైతం క్రమశిక్షణలో పెట్టిన మీ సామర్థ్యం అనితర సాధ్యం మా మనోవాంఛని మీరు మాత్రమే నెరవేర్చగలరు అన్నాడు వినయంగా విష్ణుశర్మ మందహాసం చేసి మీ అభిమతం ఏమిటో మాకు అవగతమైనది మహారాజా మీ పండితులు వారికి ఉన్న పాండిత్య ప్రావీణ్యాన్ని వంతంగా రుద్దడానికి ప్రయత్నించారే కానీ వీళ్ళ మనస్తత్వాన్ని తగ్గట్టు తమ విద్యా బోధన విద్య విధానాన్ని మార్చుకోవాలని ప్రయత్నించలేదు మీ కుమారులను మా ఆశ్రమంలో విడిచి నిశ్చింతగా మీ రాజమందిరానికి వెళ్ళండి ఆరు మాసాల వ్యవధిలో మీ పుత్రులను సర్వనీతి పారంగతులుగా సకల శాస్త్ర భాషాకోవిధులుగా తీర్చిదిద్ది మీ వద్దకు పంపిస్తాం అని వాగ్దానమిచ్చాడు విష్ణు శర్మ మహారాజు తన కుమారులను విష్ణు శర్మ చేతుల్లో పెట్టి నిశ్చింతగా తన రాజధానికి బయలుదేరాడు నాయనలారా ఈరోజు మీకు ఆటవిడుపు వెళ్ళండి ఆ పశుపక్షాదులతో చేరి ఆటలాడండి వాటితో పాటు కేరింతలు కొట్టండి పళ్ళు పలాలు ఆరగించండి వెళ్ళండి అని ప్రోత్సహించాడు విష్ణుశర్మ రాకుమారులు ముఖాలు వికసించాయి ఆనందంతో కేకలు పెడుతూ ఆ జీవుల వైపు పరిగెత్తి వాటితో కలిసిపోయి ఆడుతూ అరుస్తూ కేరింతలు కొట్టసాగారు ఆటపాటలతో అలసి సొలసి ఆ రాత్రి ఆదమలసి నిద్రపోయిన రాకుమారులు మర్నాటి ప్రాతకాల సమయాన స్నానాధికాలు పూర్తి చేసుకుని బ్రహ్మచర్య దీక్షకి తగిన వస్త్రాలను ధరించి విభూది గంధ కుంకుములను నొసట అలంకరించుకొని ఆశ్రమం బయట వసారా కిందనున్న అరుగు మీద నిశ్శబ్దంగా బుద్ధిమంతుల్లా ఆసీనులయ్యారు విష్ణుశర్మ సంతోషించి మీకు ప్రతిరోజు కొన్ని కథలు బోధిస్తాను వాటిల్లో వినోదం ఉంటుంది విజ్ఞానం ఉంటుంది రాజనీతి ఉంటుంది రాజధర్మం ఉంటుంది ముఖ్యంగా ఈ కథల్లోని పాత్రలన్నీ వివిధ జంతువులు ఇవి మనలాగే మానవ భాషలో మాట్లాడతాయి మిమ్మల్ని ఊరిస్తాయి మీతో ఆడుకుంటాయి మీకెన్నో జీవిత సత్యాలను బోధిస్తాయి రాకుమారులారా నేను మీకు చెప్పబోయే సుహృలభము సుహృదీర్థము ఖకోలీకియము లబ్ధ ప్రణంసము అపరిక్షితారత్వము అనే పేర్లు పెట్టి ఐదు తంత్రాలు ఆలంబనగా ఈ పంచతంత్రం రచించాను ఇందులో మనుషులు ఉన్నప్పటికీ జంతు పాత్రలు ఆధారంగానే ఈ పంచతంత్రం నడుస్తుంది వీటిని ఒకదాని తర్వాత మరొకటి వినిపిస్తాను ఈ పంచతంత్రంలో మొదటిదైన సుహ్రలభము వినండి అని చెప్పి ఇలా ఆరంభించాడు విష్ణుశర్మ సుహ్రలభము అంటే మిత్రలాభము మంచి మిత్రులని పొందడం మిత్రుల ద్వారా ఉపకారం పొందడం మిత్రులకు ఆపద సమయాల్లో సహాయపడడం మంచి వాళ్ళని మిత్రులుగా చేసుకోవడం ఇదే మిత్రలాభం